అన్నం కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ ఒక అన్న చేపలు పడుతున్నట్టు, చిన్న చిన్న చేపలు హాఫ్ టైపు. బాబా బాబా ఎంత పెద్దదా. మనం ఇంకా తమిళనాడులోకి ఎంటర్ అయినాం. చెన్నై 55 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే వల చదువుతున్నాం చేపలేది. ఏం చేపలే ఏంటి ఏంటి? కోలాస్. కోలాస్ ఈ కోలాసా? ఈ తుడి చేప కేజీ 200 బాగా టేస్ట్ ఉండే. వెల్కమ్ టు పుల్లికాట్ బర్డ్ శాంక్చురీ అని చెప్పి ఉంది బోర్డు అయితే. ఇది మొన్న చంద్రయాన్ తెలుసు కదా, అదే అన్నమాట 3rd. బొల్లెపల్లి టోల్ ప్లాజా దగ్గర అయితే ఆగినాం. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మనకు కనిపిస్తున్న హైవేలో వచ్చేసి కలకత్తా చెన్నై హైవే అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా వెహికల్స్ అన్ని పోతూనే ఉన్నాయి. మనమైతే మన వెహికల్ ఇంకో ఇక్కడ పెట్టుకున్నాం, నైట్ ఇక్కడనే ఆపుకొని ఇక్కడనే పడుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం వెళ్లాల్సింది ఇటు సైడ్, అక్కడ కనిపిస్తుంది కదా అదే టోల్ ప్లాజా అన్నమాట. అండ్ ఇక్కడ హోటల్ ఉంది. ఇప్పుడు కొంచెం టిఫిన్ చేసి అయితే బయలుదేరుతాం. ఇక్కడ నుంచి చెన్నై వచ్చేసి 350-400 దాకా ఉండొచ్చు. ఫస్ట్ టిఫిన్ చేసి మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం. చెన్నైకి వెళ్ళిన తర్వాత చెన్నైలో మెరీనా బీచ్ అవి ఉన్నాయి కదా, అవి కూడా చూసుకోవాలి అనుకుంటున్నాం. అండ్ చూద్దాం ఏమేమి చూస్తాం అనేది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేస్తాం. టిఫిన్ చేసి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఇంకా అట్లనే మన బండ్ల పెట్రోల్ అదొకటి ఫిల్అప్ చేయించేది ఉంది. అవి కూడా ముందు అయితేనే ఉంటాయి. ఇంకా మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక 2 బోండా 2 ఇడ్లీ అయితే తీసుకున్నాను. నేను సాంబారు టేస్ట్ మాత్రం బాగున్నాయి. టిఫిన్ చేసిన తర్వాత మన ట్రిప్ అనేది, మన జర్నీ అనేది అయితే స్టార్ట్ చేద్దాం. మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఈ టోల్ గేట్ల దగ్గర ఫాస్ట్టాగ్ వచ్చేసి 145 అట్లా కట్ అవుతుంది. ఇది 6 వే కాబట్టి అందుకే కావచ్చు. చెన్నై వచ్చేసి మన ఈ టోల్ గేట్ దగ్గర నుంచి 350 కిలోమీటర్లు ఉంది. ఈ రోజు వరకు మనం చెన్నై చేరుకుంటాం. అండ్ అక్కడ మెరీనా బీచ్ కూడా చూసుకుంటాం. ఇంకా మధ్యలాగే లొకేషన్స్ అయితే ఏం లేవు. కాకపోతే మెయిన్ సిటీస్ ఒంగోలు, కావలి, ఇంకా వచ్చేసి నెల్లూరు ఉంటుంది. నెల్లూరు కాంచి 150-130 ఉంటుంది చెన్నై. ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే ఒంగోలు 50 కిలోమీటర్లు ఉంది. టైం వచ్చేసి 10 అవుతుంది. మరి మనం చెన్నైకి పోయేసరికి ఏ టైం అవుతుంది ఏందనేది అయితే ఫైనల్గా చూద్దాం. మన బండ్లో అయితే పెట్రోల్ అయిపోయింది, బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఒక పెట్రోల్ బంకు చూడాలి, చూసి అయితే ఫుల్ ట్యాంక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకు పోయే మధ్యలో శ్రీహరికోట ఒకటి ఉంది, ఆ శ్రీహరికోట కూడా చూడాలి అనే ఆలోచన ఉందన్నమాట. అక్కడ పోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే శ్రీహరికోట వచ్చేసి 290 కిలోమీటర్లు దాకా ఉంది. శ్రీహరికోట కూడా చూద్దాం, పనిలో పని అయిపోద్ది. అంటే మన మెయిన్ హైవే నుంచి 25 కిలోమీటర్స్ ఏమో ఉంది. 25 మొత్తం టోటల్గా 50 కిలోమీటర్స్ ఉంది శ్రీహరికోట. ఇక్కడ ముందైతే ఒక ఇండియన్ ఆయిల్ వచ్చింది. లాస్ట్ టైం కూడా ఇండియన్ ఆయిల్లోనే కొట్టించినాం, ఏమాత్రం మైలేజ్ రాలే. ఇప్పుడు కొట్టించినప్పుడు 427 కిలోమీటర్లు వచ్చింది అంతే. అసలు మనది యాక్చువల్గా రావాల్సింది 650 అట్లా రావాలి. ఎందుకో మరి బాగున్నాయి. ఇటు సైడ్ పోవాలి, అటు సైడ్ పో. మంచి మంచి లాంగ్ లాంగ్ కంటైనర్ ట్రక్కులు ఉన్నాయి. ఇట్లాంటి ట్రక్కులు తోలాలి మనం ఏదైనా ఒక రోజు. వాటి మీద కూడా ఒకసారి బ్లాగులు చేద్దాం, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే. ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎంత పడుతుందో చూద్దాం. మన దాంట్లో 107 ఉండే. మనం ఇండియన్ ఆయిల్ కొట్టించినప్పుడు అదే తెలంగాణలో ఎంత, 2 రూపాయలు తక్కువ. చూద్దాం ఎంత పడుతుంది అనేది. 2 రూపాయలు ఎక్కువ అంటే ప్రతి 10 లీటర్లకు 20 రూపాయలు పడుతాయి అంతే. మన దాంట్లో ఫైనల్గా వచ్చేసి 3320 రూపాయలు దాకా పట్టింది. ఎప్పుడు కొట్టించినా కూడా అటు ఇటు 33, 34, 32 ఈ మధ్యలోనే పడుతూ ఉంటుంది. మనకు మొత్తం టోటల్గా 30 లీటర్లు అంటే ఒక 5 తక్కువ 31 లీటర్ అనుకోండి. ఇక ఫుల్ ట్యాంక్ అయితే చేయించినాం. ఇప్పుడు ఇక్కడ 0 చేస్తా. ఇప్పుడు ఈసారి ఎంత వచ్చిందో చూడవచ్చు మైలేజ్. 0 చేసిన ఇక్కడ నుంచి చూద్దాం మళ్ళీ కొట్టించే టైంకు ఎంత అవుతుంది ఏందనేది దాన్ని బట్టి చూద్దాం. ఇంకో మిస్టేక్ ఏంటంటే నేను మా దాంట్లో కొట్టించింది మొత్తం 3370 అంటే 80 రూపాయలు. నేను ఏను 1 అనుకున్నా, అంటే 3400 పట్టినట్టే అటు ఇటు. కొంచెం 2 రూపాయలు ఎక్కువ ఉంది కాబట్టి ఆ 10-20 రూపాయలు ఎక్కువైనాయి. నెక్స్ట్ ఉన్న ముఖ్య పని ఏంటిదంటే ఒక వెజిటేబుల్స్ పని ఒకటే ఉంది. ఆ వెజిటేబుల్స్ ఒక్కటి తీసుకున్నాం అంటే అయిపోతుంది. ఎందుకంటే వాడితోనే వచ్చిన
ఇబ్బంది, బయట తినాల్సి వస్తుంది ప్రతిసారి. ఈ మెయిన్ హైవేల ఆ వెజిటేబుల్స్ ఎక్కడ దొరుకుతాయో, మొత్తం సర్వీస్ రోడ్లే ఉన్నాయి. డైరెక్ట్ ఈ హైవే నుంచి కిందికి దిగాలంటే మళ్ళీ ఊర్లలకు దిగిపోయేటట్టే ఉంది. మళ్ళీ ఆ కిందికి దిగినా కూడా ఆ వెజిటేబుల్స్ ఆ కూరగాయలు దొరుకుతాయో దొరకవో అనే సిచ్యువేషన్ లెక్క ఉంది. ఎట్లా అయినా ఏదైనా కొంచెం రిస్క్ తీసుకొని అయినా కొంచెం ఇబ్బంది పడేం లేదు, కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సింది అవి మాత్రం. సారీ, నేను ఇంతకుముందు నుంచి ట్రిప్ ఏలా చూసుకున్నా, కానీ ట్రిప్ బిలో వచ్చేసి 550 కిలోమీటర్ల వరకు వచ్చింది మన మైలేజ్. రావాల్సింది అంటే 100 తక్కువ వచ్చింది అనుకోండి అటు ఇటు, ఎందుకంటే లోకల్ అటు ఇటు కొంచెం అటు ఇటు తిప్పినట్టు అయ్యేసరికి అట్లా తక్కువ వచ్చింది అది. ఇప్పుడు మనం ట్రిప్ ఏలా చేసినాం కదా, ఈ చూసుకుందాం మెయిన్ హైవేలో పోతున్నాం కదా, ఈ హైవేలో ఎంత వస్తుంది అనేది చూద్దాం. ఒంగోలు 27 కిలోమీటర్లు ఉంది. ఇంకా మనం హైదరాబాద్కు తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 290 కిలోమీటర్స్ అంట, 294. కిందికి వెళ్ళి ఆ ముందు వచ్చిన ఫ్లైఓవర్ కానించి రైడ్ తీసుకుంటే అయిపోతుంది. మనం అనుకున్న శ్రీహరికోట టైమింగ్స్ అయితే చూసినాం అన్నమాట ఫోన్లో. అయితే శ్రీహరికోట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే చూపిస్తుంది. మనం కొంచెం తొందరగా వెళ్తే 4 గంటే ముందు 1 అవర్ ముందు అక్కడికి వెళ్తేనో బెస్ట్, లేదంటే మాత్రం మళ్ళీ మనకు అక్కడికి పోతే మన క్లోజ్ అయితే బయట బయటనే చూసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ముందు పోవడానికి ట్రై చేస్తా. ఒకవేళ 3:30-4 అట్లయితే మాత్రం ఇంకా క్యాన్సిల్ చేయాల్సిందే శ్రీహరికోట. మన ఇండియా మొత్తంలో రాకెట్స్ లాంచ్ చేసే ప్లేసెస్ 3 ఉన్నాయి. 3లో ఒకటి కేరళలో తిరువనంతపురంలో, ఇంకోటి నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట, ఇంకోటి వచ్చేసి ఒరిస్సాలో, అదేంటి ఒరిస్సాలో భద్రక, ఒరిస్సాలో భద్రక దగ్గర. అండ్ మెయిన్గా బాగా లాంచ్ చేసే ప్లేసెస్ అంటే అనువుగా కరెక్ట్గా ఉన్నాయి అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేది వచ్చేసి మన బెంగళూరులో మెయిన్ హెడ్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. అండ్ అక్కడి నుంచి అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లున్నది, ఎట్లా నడుస్తున్నాయి మొత్తం అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తారు. మనకు శ్రీహరికోటకు వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా మేమైతే ఇంట్రెస్ట్గా ఉన్నాం పోవడానికి, బట్ అక్కడికి దగ్గర దగ్గర పోయిందాక తెలియదు పోతామా పో అనేది, ఎందుకంటే టైమింగ్స్ చెప్పినాయి కదా ఆ టైమింగ్స్ని బట్టి మనం వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఎంట్రీ పాసులు అవి కూడా ఉన్నాయి, టైం దాటితే ఎంట్రీ పాసెస్ అవి ఇవ్వరు కదా, చూద్దాం ఎట్లుంటుంది అనేది. కావాలి దగ్గరికి వచ్చినాం. కావాలికి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్డు తీసుకొని కింద నుంచి వెళ్ళాలి, ఫ్లైఓవర్ కింద నుంచి. మనకు శ్రేడి రోడ్డు కన్యాకుమారి దాకా వెళ్తుంది. మనం చెన్నై అయ్యో ఒకటి మధ్యలో చూసుకొని వెళ్తాం కదా. నెక్స్ట్ వచ్చేది మనకు నెల్లూరు. మెయిన్ అంటే మెయిన్ సిటీ అది ఒకటే ఉంది. ఇంకా నెక్స్ట్ నెల్లూరు తర్వాత చెన్నై ఒకటి. చెన్నై కంటే ముందే మనం శ్రీహరికోటకు వెళ్తాం. యాక్చువల్గా మనం అయితే ఇప్పుడు సముద్రం పక్క నుంచి వస్తున్నట్టే. మనకు ఒకసారి కావాలి ఈ ఇంకా మనకు కొంచెం ముందడి వరకు చూసుకుంటే, ఇప్పుడు మనం దాడి వచ్చిన ముందు నుంచి కూడా మనం బీచ్కి ఈ సముద్రం దగ్గర నుంచి ట్రావెల్ చేసినట్టే ఉంటుంది. ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఈ ఏరియాలన్నీ కూడా కొంచెం ఈ సముద్రానికి దగ్గరనే ఉంటుంది. ఒక 25-30 కిలోమీటర్స్ అటు ఇటు అనుకోండి. ఈ రోడ్లో మనకు మ్యాక్సిమం కంటైనర్లు, ఇంకా కంటైనర్లు ఎక్కువ శాతం కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ అంటే ఇక నార్మల్గా లోడ్స్ ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఈ కామన్ ఎక్కడ చూసినా కూడా. కానీ ఈ సముద్రం దగ్గర ఉన్న ఏరియాలకు మొత్తం ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ నుంచి ఈ కంటైనర్స్ వస్తాయి కాబట్టి అక్కడి నుంచి వీళ్ళు ఆ కంటైనర్ లోడ్ చేసుకొని వేరే స్టేట్స్కి అట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి సముద్రం దగ్గర ఉన్న ఈ ఏరియాలలో మొత్తం ఇట్లాంటి కంటైనర్లు బాగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా గుజరాత్, మనం ముంబైకి వెళ్ళినప్పుడు గుజరాత్ 6 వే మీద కూడా మీరు చూసుంటారు, మీకు ఐడియా ఉండొచ్చు. ఆడనైతే మ్యాక్సిమం హైవే మీద 70-60% వరకు మొత్తం కంటైనర్లే. ఈ హైవేలో వచ్చేసి మనకు కొంచెం ఒక ట్రాన్స్పోర్ట్ లారీ వెళ్తే ఒక కంటైనర్ అట్లా కనిపిస్తున్నాయి, కానీ ఆడ మాత్రం మొత్తం కంటైనర్లే. ఇక్కడ కావలి దగ్గర ఆల్రెడీ నాట్లు వేసిరు కొంతమంది, ఇంకొంతమంది వేస్తున్నారు. మనం నిన్న తెలంగాణ దాటి కొంచెం ఆంధ్రాలకు ఎంటర్ అయినాక అక్కడనైతే కొయ్యనే పోయలేదు కొంచెం. ఇక్కడ చూస్తున్నారు కదా ట్రాక్టర్లు ఆల్రెడీ ఇక్కడ కరిగట్టు చేస్తున్నాయి. ఇదంతా కరిగట్టు చేసిందే నాకు తెలిసి ఇంకొక 10 రోజుల మొత్తం నాటైతే కావచ్చు. ఇక్కడ ఈ రోజు మన జర్నీలో ఇది 3వ టోల్ గేటు, 2 టోల్ గేట్లు అయిపోయినాయి. ప్రతిసారి ఇక్కడ మనకు ఎంత పడుతుంది, 65 రూపీస్ పడుతుంది అనుకుంటున్నా. బోర్డు మీద అయితే అదే ఉంది. ఫస్ట్ ఎక్కినప్పుడు 145, అండ్ తర్వాత 100, ఇంతసేపు కూడా 100 పడ్డట్టుంది. ఇప్పుడు 65 ఎంత పడుతుంది మరి. ఇక్కడ సింహాపురి ఎక్స్ప్రెస్ వే అట. అయితే ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు 3 పంటలు వేస్తారు అనుకుంటా. మన దగ్గర ప్రతిసారి 2 పంటలు వేస్తారు, కానీ వీళ్ళ దగ్గర 3 జరుగుతాయి అనుకుంటా. అందుకోసం ఇప్పుడు వాళ్ళు నాటు పెట్టేసరికి, అంటే ఇప్పుడు వీళ్ళు నాటు పెడుతున్నారంటే మనం నాటు పెట్టే టైంకి మళ్ళీ కోతకు వస్తున్నాయి ఊర్లు. చాలా ఫాస్ట్గా పెడతారు అనుకుంటా, ఎందుకంటే 3 పంటలు కావాలంటే ఈ టైంకి నాటైతేనే మళ్ళీ ఆ టైం వరకు మళ్ళీ కొయ్యడం మళ్ళా నాటేయడం అట్లా జరుగుతుంది కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ కొంచెం వాటర్ ఎక్కువ ఉండే అనుకుంటా వీళ్ళకి, అందుకోసం వీళ్ళు 3 పంటలు వేస్తారట్టుంది.
ఇక్కడ ఏదో అటు సైడ్ రోడ్ వర్క్ జరుగుతున్నట్టుంది. ఇటు సైడ్ డైవర్షన్ ఇచ్చారు, అటు సైడ్ వెహికల్స్ కూడా ఇటు సైడ్ నుంచే వస్తున్నాయి. కొంచెం ఈ కావలి దాటిన తర్వాత దగ్గర నుంచి కొంచెం మబ్బు 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 అనిపిస్తుంది. ఎందుకో మరి కొంచెం మబ్బు మబ్బు, కొంచెం ముందడికి పోగానే మబ్బు పట్టినట్టు అవుతుంది, కొంచెం ఇంకొంచెం ముందడికి పోగానే కొంచెం ఎండ కొడుతుంది. చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే ఎండ కొంచెం తగ్గింది. ఇప్పుడైతే నెల్లూరు దగ్గరికి వచ్చినాం. నెల్లూరు దగ్గరికి అంటే నెల్లూరు సిటీలో ఉన్నాం. ఇప్పుడైతే నెల్లూరు సిటీలో ఉన్నాం. నెల్లూరు సిటీలో ఈ యొక్క ఎగ్స్, ఇంకా ఏమంటారు ఆనియన్స్, ఇంకా టమాటాలు అయితే తీసుకున్నాం అనమాట. వేరే ఇంకా కూరగాయలు తీసుకుందాం అంటే ఏం కూడా అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. అమ్మా ఇందులో సెట్ చేస్తున్నాయి ఇవన్నీ, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా పెడితే పైన కొంచెం ఇట్లా ఎత్తేసి ఎత్తేసి ఇబ్బంది అవుతుంది. ఇందులో అయితే ఫిక్స్గా ఉంటాయని ఇందులో పెడదామని ఇదంతా లేపుతున్నాయి. ఇప్పుడు పోయినసారి లదాఖ్లో కూడా మనం తీసుకొని పెట్టినాం ఇట్లా, ఏమంత ఇబ్బంది ఏం ఏం మగిలిపోలేదు. ఫస్ట్ టమాటాలు పెడతాం. మనం లదాఖ్లో కూడా తీసుకున్నాం కదా, లదాఖ్లో తీసుకున్నప్పుడు కూడా ఇందులోనే పెట్టాం, ఏమంత ఒకటి కూడా మగిలిపోలే, అన్నీ పర్ఫెక్ట్గా అందులో సెట్ అయిపోయినాయి. ఈ రోజు వరకు అయితే ఈ సెట్, మళ్ళీ ఎక్కడన్న వెజిటేబుల్స్ అవి కనపడితే తీసుకుంటా. ఇక్కడ తీసుకుందామంటే ఇంకా లోకల్కి పోవాల్సి వస్తుంది లోపలికి. ఇంకా లోపలికి పోవాలంటే ఆ ట్రాఫిక్ జామ్కు, మళ్ళీ బయటకు వచ్చేసరికి లేట్ అవుతుంది, మళ్ళీ మనం అడిగి పోయేసరికి టైం అయిపోతే మళ్ళీ శ్రీహరికోట మిస్ అవుతుంది అని తొందర తొందర వెళ్ళిపోమని. ఇప్పుడు మనకు కనిపించేదంతా నెల్లూరు సిటీనే. మనం మెయిన్ హైవే నుంచి నెల్లూరు సిటీ లోపలికి వచ్చినాం అనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్నదే మనం దిగిన హైవే. ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని లోపలికి వచ్చినాం, అండ్ ఇప్పుడు మళ్ళీ రైడ్ తీసుకొని హైవే ఎక్కాలి. కొంచెం ఈజీగా ఉంటుంది మనకు లోకల్కి రావడానికి, ఇంకా అట్లనే ఎక్కడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి లోపలికి వచ్చినాం అన్నమాట. ఇప్పుడు అదే వేరే వేరే దాంట్లోకి వెళ్ళాలంటే మాత్రం ఫ్లైఓవర్ దిగాలి, మళ్ళీ ఫ్లైఓవర్ కిందికి పోయి తెచ్చుకొని మళ్ళీ అదే ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ ఇట్లా అంతా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉందని చెప్పి నెల్లూరు సిటీలోకి అయితే వెళ్ళి తీసుకొని వచ్చినాం. నెల్లూరు దగ్గర నుంచి మొత్తం 4-వే ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇట్లనే ఉంది. నేను చెన్నై వరకు 6-వే ఉందనుకున్నా, కానీ నెల్లూరుకి వచ్చిన తర్వాత ఇట్లా కనిపించింది. నాకు కూడా ఐడియా లేదు నెల్లూరు వరకే మన స్టాప్, ఎప్పుడు కూడా నేను చెన్నైకి రాలేదు, అంత ఐడియా లేదు. మరి మొత్తం ఇట్లనే ఉందా చెన్నై వరకు, లేకపోతే ముందు పోయినాక 6-వే అయిద్దో చూడాలి. అండ్ ముందైతే ఒక టోల్ గేట్ ఉందని ఒక బోర్డు ఉంది, టోల్ గేట్ తర్వాత ఏమన్నా 6-వే అయిందా చూద్దాం. కరెక్ట్ ఈ టోల్ గేట్ దగ్గర నుంచి చెన్నై వచ్చేసి 156 కిలోమీటర్స్ ఉంది. మనం మార్నింగ్ చూసినప్పుడు 350 కిలోమీటర్స్ ఉండే, అంటే ఇప్పటి వరకు మనం 200 కిలోమీటర్లు వచ్చినట్టు. టోల్ గేట్ దాటిన తర్వాత కూడా ఇదే 4-వే ఉంది, చెన్నై వరకు కూడా ఇదే రోడ్ అనుకుంటా. ఈ 4-వే కూడా పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం లారీలు స్లోగా పోయినప్పుడల్లా కొంచెం స్లో కావాల్సి వస్తుంది మధ్యలో. ప్రస్తుతం ఇక్కడ నుంచి శ్రీహరికోట 95 కిలోమీటర్స్ ఉంది, ఇంకొక 1.5 అవర్లో అక్కడనే ఉంటాం. మనకు టైం వచ్చేసి 3:10 కల్లా అక్కడ ఉంటాం అన్నట్టు చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. అయితే 4:00కి మనకు క్లోజింగ్ టైం కదా, ఒక గంట ముందే మనం అయితే ఉంటాం. శ్రీహరికోట అయితే కన్ఫామ్గా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాము, అది ఎలా ఉంటుంది ఏందనేది మొత్తం అయితే అక్కడ పోయి చూద్దాం. సూలూరుపేట టోల్ ప్లాజా ఇది. ఈ టోల్తోని దాదాపు ఇది 6దో 7దో టోలు. ఇప్పటి వరకు మేము 261 కిలోమీటర్ దానికి వచ్చాం ఈ టోల్ గేట్ వరకు, పెట్రోల్ కొట్టించిన దగ్గర నుంచి. ఈ 260 కిలోమీటర్లకు 6 టోల్ గేట్లు వచ్చినాయి. ఆశ్చర్యపోతున్నాను నేనే, ఎందుకంటే నేను ఈ హైవేలో కూడా ఇట్లా 260 కిలోమీటర్లకు 6 టోల్ గేట్లు ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకో ఇటు సైడ్ ఇట్లా చాలా ఉన్నాయి టోల్ గేట్లు. అయితే శ్రీహరికోట టర్నింగ్ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి, అండ్ రైట్ వెళ్తే మాత్రం మనకు చెన్నై ఆ రోడ్ అన్నమాట. ఇక్కడ బస్సులు కనిపిస్తున్నాయి కదా, ఇదే రోడ్డు. అక్కడ బోర్డు కూడా ఉంది, శ్రీహరికోట 18 కిలోమీటర్స్ అని ఉంది. మరి 18 కిలోమీటర్స్ అంటే ఇంకొక 25 మినిట్స్ అనుకోండి అటు ఇటు. ఇప్పుడు వెళ్ళేది మనం సముద్రం దగ్గర కన్నట్టే. ఇంకా సముద్రం కనిపిస్తుంది అనుకుంటే అక్కడికి పోతే ఈ రోడ్ అంతా రష్ ఏం లేదు, బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే. కొంచెం ఇంకా లోపలికి పోతే ఎట్లుంటుంది ఎన్ని అనేది రోడ్ కూడా చూద్దాం. ఫస్ట్ దిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అయితే ఇట్లుంది, ఇంకా ముందు ముందు ఎట్లుందో. అక్కడ వెళ్ళిన తర్వాత పర్మిషన్ ఇస్తారా అయ్యారు అనేది ఒకటే డౌట్ ఉంది. ఇప్పుడు మనకు రైట్ సైడ్ కనిపిస్తున్నాయి మొత్తం పుల్లికాట్ లేక్. ఇదంతా మీరు వినే ఉంటారు పుల్లికాట్ లేక్ అని చెప్పి, ఇదే అది. వెల్కమ్ టు పుల్లికాట్ బర్డ్ శాంక్చురీ అని చెప్పి ఉంది బోర్డు అయితే. పుల్లికాట్ లేక్ని ఉప్పు నీటి సరస్సు అని కూడా అంటారు, చాలా సార్లు వినే ఉంటారు పుల్లికాట్ లేక్ అని చెప్పి. ఇది కొంచెం సముద్రానికి ఆనుకొని ఉంటుంది అన్నమాట, భారతదేశంలో 2వ పెద్ద సరస్సు అని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్ అది, అండ్ ఇటు సైడ్ కనిపిస్తుంది కూడా, ఇది కూడా పుల్లికాట్ లేక్ అన్నమాట.
లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ భలే ఉంది మీకు కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్లు కూడా పుల్లికాట్ లేకే. ఇప్పుడు కనిపించేదే పుల్లికాట్ లేక్, ఇటు సైడ్ ఇంకా అట్లనే అటు సైడ్ ఉన్నది కూడా అదే అన్నమాట. ఇదే సింగిల్ వే మనకు పోవడానికి అక్కడికి శ్రీహరికోట దగ్గరికి. అయితే ఇట్లనే ఉంటది అన్నమాట, కొంచెం ఎర్రగా అట్లా అయితే కనిపిస్తుంది. ముందు పోతే ఇంకేమన్నా కలర్ మారితే మారొచ్చు, కొంచెం బ్రాకిష్ కలర్ లా. ముందు పోయి చూద్దాం. కొంచెం ముందడికి వచ్చిన తర్వాత బ్రిడ్జ్ చేస్తున్నట్టున్నారు, కొంచెం రైట్ సైడ్ డైవర్షన్ ఇచ్చి చేస్తున్నారు. ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం మన స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయితే చెరువు చూస్తున్నాం, అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది చెరువే. బ్రిడ్జ్ చేస్తున్నారు ఇక్కడ. అసలు ఇంత అందుకే భారత దేశంలో రెండో అతిపెద్ద చెరువు అని ఎందుకే అన్నారు కావచ్చు. ఇక్కడ కొంతమంది అక్కడక్కడ కూడా కనిపిస్తున్నారు, వాళ్ళు చేపలు పడుతున్నారు కావచ్చు. వచ్చేటప్పుడు రిటర్న్లో ఒకవేళ వీలుంటే వాళ్ళని కలుద్దాం, కలిసి అడుగుదాం చేపలు ఏమేమి చేపలు పడతారు, అసలు ఈ ఉప్పు నీటి సరస్సులో చేపలు ఉంటాయా మరి ఏందనేది అడిగితే కొంచెం వాళ్ళు క్లారిటీ ఇస్తారు మనకు. ఇక్కడ ఒక అన్న చేపలు పడుతున్నట్టు, చిన్న చిన్న చేపలు ఆ టైపు. బాబా ఎంత పెద్దదా, అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు చెరువు, మధ్యలో మనం ట్రావెల్ చేస్తున్నాం. ఇంకొక 5 కిలోమీటర్స్ ఏముందనుకుంటా శ్రీహరికోట. ఇప్పుడు శ్రీహరికోట మధ్యలో పుల్లిఘాట్ లేక్ అనేది చుట్టున్నట్టుంది. చాలా మంది కనిపిస్తున్నారు చెరువు ఇడ, కొంతమంది వలలేసేటోళ్ళు వలలేస్తున్నారు, చాలా మంది కూర్చున్నారు. అయినా ఇక్కడ ఏం పని ఉంటుంది మాక్సిమం అదొకే అదే పని ఉన్నట్టుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా హిందీలో అండ్ ఇంగ్లీష్ లో రాసి పెట్టారు, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్ర షార్ అని ఉంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ అని చెప్పి. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు శ్రీహరికోట లోపలికి. చూద్దాం పర్మిషన్ ఎంత వరకు ఇస్తారు ఏందనేది. పోతున్నాం లోపలికి. అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని కొన్ని వెహికల్స్ అయితే ఆపుకున్నారు, మనవి కూడా అటే పోవాలి కావచ్చు. ఇక్కడ కనిపించేటి రాకెట్స్ ఖచ్చితంగా తెలిసిన ఉంటేనే పోవచ్చు కదా, బయట వరకు చూసి రావాలన్నమాట. అక్కడ కనిపిస్తున్న అక్క వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే లోపలికి పోవాలంటే ఇక్కడ లోపల వర్క్ చేసే వాళ్ళన్నా తెలిసిన వాళ్ళు ఇక్కడ లోపల వర్క్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకపోతారంట, ఊరికి పడితే వాళ్ళకి పర్మిషన్ ఉండదంట. అయితే ఇక్కడ గ్యాలరీస్ కూడా ఉంటాయంట అటు సైడ్, ఆ గ్యాలరీస్ ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పిన కదా ఎంట్రీ పాస్ ఉంది అది అని చెప్పి, ఎప్పుడైతే మన రాకెట్స్ లాంచ్ చేస్తారో ఆ టైంలో మాత్రమే ఆ పాసెస్ యూజ్ అవుతాయంట. కానీ ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకు పాసెస్ ఇట్లా ఇవ్వడం అయితే ఉండదంట. మనం లోపలికి పోతాం అనుకున్నాం కానీ బట్ ఇక్కడికి వచ్చినాక తెలిసింది మనం లోపలికి పోవట్లేము, ఓన్లీ ఇక్కడ బయట చూసుకొని పోవాల్సిందే. ఓన్లీ ఇదే అటు సైడ్ గేట్ ఉంది అండ్ ఇది తెలుసు కదా పిఎస్ఎల్వి, ఇది ఒక రాకెట్. ఇంకా అట్లనే అది వచ్చేసి జిఎస్ఎల్వి, ఇది మొన్న చంద్రయాన్ తెలుసు కదా అదే అన్నమాట మూడోది. అండ్ మనం లోపలికి పోయే గేట్ వచ్చేసి మాత్రం దీని తర్వాత నుంచి అటు సైడ్ ఉంది అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా అదే గేట్ అన్నమాట. ఇప్పుడు మనం అక్కడ పోయినా కూడా అక్కడ ఆపుతారు, అక్కడ పోలీసులు కనిపిస్తున్నారు కదా, అది ఇండియన్ సెక్యూరిటీ ఉంటుంది అనుకుంటా అక్కడ. ఇక్కడ లోకల్ పోలీసులు అట్లాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అండ్ పోవాలంటే ఆ గేట్లు దాటిపోవాలి. అండ్ అక్కడ సెక్యూరిటీ గేట్ 1 ఇయర్ అని ఉంది కదా, ఇవన్నీ చూస్తారు అన్నమాట. సరే మొత్తానికి అయితే లోపలికి పోలేకపోతున్నాం, పర్లేదు. కానీ శ్రీహరికోట దగ్గరికి అయితే వచ్చినాం. మీరు ఒకవేళ శ్రీహరికోటను చూడడానికి రావాలనుకుంటే మాత్రం ఓన్లీ ఇప్పుడు నేను చూపించిన వరకే మీరు చూడగలుగుతారు, లోపలికి అయితే పోలేరు. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం పోవచ్చు. శ్రీహరికోట నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయినాం. అయితే ఇక్కడ ఫ్లేమింగ్ బర్డ్స్ అనేటివి ఇంకో 1 మంత్ తర్వాత వస్తాయంట, అవి ఇప్పుడు టైం కాదని చెప్పిండు. ఒక 2 నెలలు 3 నెలల దాకా ఉంటాయంట, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాయంట. ఇక్కడ మనకు కొంతమంది చేపలు పట్టేటోళ్ళు కనిపిస్తున్నారు, ఇక్కడ ఆగి మాట్లాడదాం మనలతో. ఆల్రెడీ అన్నులు చేపలు పట్టి ఇక్కడ ఎండబెట్టినట్టున్నారు, సరే మాట్లాడదాం అన్నలతో కూడా. కోలాసులు అంటే ఇప్పుడు సో మీ కాడ ఇప్పుడు ఉంటాయా? ఓకే ఓకే, ఇక్కడనే ఉంటారు మీరు? ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఈ ఇటు సైడ్ నుంచి నీళ్ళు ఇడిపోతున్నట్టున్నాయి కదా, ఇప్పుడు మనకి ఇక్కడ వర్షాలు వస్తే ఎట్లా? ఇప్పుడు ఈ వర్షాలు వస్తే మునిగిపోతాయి రోడ్డు, మునగదు ఫుల్గా వెళ్ళాలి. పై నుంచి నీళ్ళు పడిపోతే అప్పుడు పోలీసు మునిగి డాక్టర్ మునిగి ఇక్కడ మునిగితే క్లోజ్ అంటున్నాం. ఇక్కడ మునిగేస్తాను, ఇప్పుడు దాకా మునగలా రోడ్డు. పోయిన సూర్ ఒక్కటే ఎక్కువ వెళ్ళ వచ్చేసరికి సూర్యుపేట మునిగింది, అప్పుడు ఇక్కడ మునిగింది. సూర్యుపేట మునిగితే ఇక్కడ మునుగుతుంది, ఎందుకంటే మునగదు. ఓకే ఓకే, వెళ్దాం. ముందు ముందు పడతారా చేపలు? పడతాం, చేస్తాం. ఓకే ఓకే, కొంచెం ముందరకు వచ్చిన తర్వాత అన్న వాళ్ళు అయితే వలలు పట్టుకొని బయటకు వచ్చారు. అన్న ఇప్పుడే వల చదువుతుంది అన్న. చేపలు అయితే ఏం చేపలే?
ఏంటి ఏంటి కోలాస్? కోలాస్ ఈ కోలాసా? ఈ తులి చేప ముని చేప ముని చేప మొజి మొయ్య చేప భలే ఉన్నాయా? ఎంత కమ్ముతారు ఇవి మీరు? ఇక కేజీ 200 బాగా టేస్ట్ ఉండే. ఇంతకంటే పెద్ద పడవ ఇక్కడ అసలు పుల్లికెట్ లేకలా బీడి బాగా కాలుస్తున్నావు స్టైల్ గా సలికా కాదు. ఇప్పుడు ఇంతకంటే ఇంతే ఇక ఎనీ టైం ఎప్పుడైనా ఇయ్యే చేపలు పెద్ద అసలు పడవు. ఎందుకని ఇప్పుడు ఈ లోతు ఉండదా నీ చెరువు? పోతే లోతు గీడదాకా లోతు ఉండదు పెద్ద పెద్ద చేపలు పడొచ్చా? పెద్ద పెద్ద చేపలు నిదాన్ ఉప్పు ఉంటాయా? నీళ్లు ఉప్పు ఉంటాయి. చల్లగా ఉన్నట్టు నీళ్ళు చలికాలం. ఓకేనా? కలుద్దాం మళ్ళా. ఇదన్నమాట మొత్తం ఇట్లుంటది అనమాట. మునగదంట రోడ్డు వర్షం వచ్చినా కూడా కొంచెం పై వరకు వస్తాడు కానీ రోడ్డు మునగడం అట్లాంటిది ఏం కాదంట. బోట్స్ వేసుకొని లోపడి పోతారంట. లోపడి పోతే పెద్ద పెద్ద చేపలు పడతాయంట. ఇటు సైడ్ కనిపించేది అటు సైడ్ కనిపించేది ఈ మొత్తం ఉప్పుప్పే ఉంటాయంట. ఇప్పుడు కనిపిస్తున్నాయి ఫ్లేమింగ్ పక్షులు. ఇక్కడ ఒక గుంపు ఇంకా అటు సైడ్ కొంచెం ఉన్నాయి కొన్ని. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవి కొన్ని ఇంకా వరుసగా కనిపించేవి కూడా అవే అన్నమాట. వాటి మూతి మొత్తం ఎర్రగా ఉంటుంది. అవి వేరే దగ్గర నుంచి ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు లేవు ఇంకో 1 మంత్ అయితే ఇంకా చాలా ఉపడతాయంట. ఇప్పుడు కొన్నే కనిపిస్తున్నాయి మనకైతే. పుల్లికాట్ బర్డ్ శాంక్చురీ అని చెప్పి మనం దాని మీద చెప్పి మంచిగా వ్యూ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా ఇక్కడనే వాళ్తాయి. ఇప్పుడు పక్షులు ఇంకా 1 మంత్ అట్లా టైం పడుతుంది అని చెప్పినాయి కదా, ఆ టైంలో అయితే అది మనకు అలౌ చేస్తారనుకుంటా. దాని మీద కంప అది మొత్తం అడ్డం పెట్టారు పైకి ఎక్కకుండా. చాలా మంది విజిటర్స్ కూడా వచ్చి పోతున్నారు, తొందర తొందర చూసుకొని పోతున్నారు. ఎవరికి కూడా లోపలికి పర్మిషన్స్ ఇవ్వరంట. ముందు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇల్లు ఉంటేనే. మనం లోపలికి పోదామని ఇంట్రెస్ట్తో వచ్చాం కానీ పోలేకపోయినాం. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకి పర్మిషన్ ఉండదంట. ఉన్నా కూడా ఫోన్లు అలౌ లేవు. ఏం ఫోన్లు అనేవి అలౌ ఉండవంట. ఓన్లీ పోయి లోపలికి పోయి చూసి రావడమే ఉండదంట. తెలిసిన వాళ్ళతోని వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇటు సైడ్ ఉంటే మన వాళ్ళు వాళ్ళ లోపల డ్యూటీ చేసే వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా వెళ్ళిపోవాలంట. మనకి ఇక్కడ ఒక ఆయన పరిచయం అయ్యాడు. నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఆయనకు ఫోన్ చేసి వస్తాం. లోపలికి కన్ఫామ్గా తీసుకుపోతారంట. అంటే ఒక 10 డేస్ ముందు చెప్తే తీసుకెళ్తాడంట. అండ్ పక్కన ముందు వచ్చేసి శ్రీహరికోట కంటే గేట్ల కంటే ముందు వచ్చేసి గ్యాలరీలు కూడా ఉంటాయంట. అవి మాత్రం ఎప్పుడైతే లాంచ్ చేసే టైమ్స్ ఉంటాయో అప్పుడు ఓపెన్ చేస్తారంట. అదొక విషయం. అంతే ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి పోవడానికి చూడడానికి ఉండదంట. ఎప్పుడైతే లాంచెస్ ఉంటాయో అవి మనకు ఆన్లైన్లో కనిపిస్తాయి. ఆ టైంలో మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చంట. అప్పుడు బుక్ చేసుకుంటే లోపలికి వెళ్ళి ఆ గ్యాలరీలో మనం చూడవచ్చంట. ఇప్పుడైతే రిటర్న్ అయిపోయినాం శ్రీహరికోట దగ్గర నుంచి అండ్ పుల్లికాట్ లేక్ నుంచి. రిటర్న్ లో మళ్ళీ హైవేకి వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లిఫ్ట్ కి వెళ్తే చెన్నైకి. ఇప్పుడు మనం దాటిన ఊరు పేరు వచ్చేసి సూలూరుపేట. సూలూరుపేట నుంచే మనం శ్రీహరికోటకు వెళ్ళొచ్చు. అండ్ రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి చెన్నై వచ్చేసి 79 కిలోమీటర్లు, కన్యాకుమారి 789 కిలోమీటర్లు ఉంది. గంట నుంచి గంటన్నర లోపల చెన్నైలో ఉండొచ్చు. కానీ మేము చెన్నైకి ఎంటర్ కాకుండా కొంచెం ముందే ఆపుకుంటామా లేకపోతే చెన్నైకి ఎంటర్ అయిన తర్వాత ఆపుకుంటాం అనేది చూస్తాం. ఎందుకంటే రేపు మనం మెరీనా బీచ్ అని చూసుకుందాం అని చెప్పినాం కదా, అది అనేది రేపు మార్నింగ్ అవుతుంది. మనం ఇంక తమిళనాడులోకి ఎంటర్ అయినాం. చెన్నై 55 కిలోమీటర్స్ ఉంది. తిరువనంతపురం 815 అంట. తిరువనంతపురం అంటే అది కేరళ.
పాండిచ్చేరి 207. మనం పాండిచ్చేరి కూడా వెళ్దాం. ముందు మనకి ఇలా చెక్ పోస్ట్ ఉంది, అన్ని బండ్లు కూడా ఇందులోకి వెళ్తున్నాయి అన్నమాట. నార్మల్ మనం టోల్ గేట్లలో ఎట్లా పోతాం, లోపలికి వెళ్ళి అట్లా వెళ్ళాలి. లారీల వాటికి అయితే మాత్రం ఆ పేపర్స్ ఇవోటి ఇవోటి చెక్ చేస్తారు కాబట్టి కొంచెం అట్లా లేట్ అవుతుంది. కానీ మన ఈ కార్లు కాబట్టి డైరెక్ట్ పోవడమే ఉంటుంది. ఇట్లా మనకు మధ్యప్రదేశ్ ఇంకా మహారాష్ట్ర దగ్గర ఇట్లాంటివి ఉంటాయి. ఆంధ్రాకు తెలంగాణ మధ్యన ఇట్లాంటివి ఏం లేవు. మోడర్న్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అని మన కార్లకు అంతే నార్మల్గానే ఉన్నది లైట్. ఇక్కడ లారీ వాళ్ళది ఎట్లుంటుంది అంటే వాళ్ళు వేసుకున్న బండ్లు వేసుకున్న వెయిట్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, అందులో ఉన్న వెయిట్ ఎంత అనేది చెక్ చేస్తారు. ఒకవేళ డౌట్ ఉంటే ఆ పేపర్స్ మీద ఎంత వెయిట్ ఉంది, కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. తమిళనాడు చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఇదంతా రెస్ట్ ఏరియా అన్నమాట. ఇక్కడైతే చాలా లారీలు ఆపుకున్నారు, మన వెహికల్ కూడా ఇక్కడైతే ఆపుకున్నాం. ఎందుకంటే మధ్యాహ్నం మేమేం తినలేదు, ఎందుకంటే మేము శ్రీహరి కూడా దగ్గరికి టైంకు పోవాలని చెప్పి అందుకోసం ఇప్పుడైతే ఇగో ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాము. అందులో ఒక 4 ఎగ్స్ కూడా వేసిన ఎగ్ బుల్స్ కర్రీ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ చింతపండు కూడా కొంచెం నానబెట్టినాం. మనోడైతే ఏం చేస్తున్నావు? ఆనియన్స్ కట్ చేస్తున్నా. అంతేనా? ఆనియన్స్ అయితే కట్ చేస్తుండు. పచ్చిమిర్చి ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసినాం. పచ్చిమిర్చి మన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినాం. ఆనియన్స్ మధ్యలో చెప్పినా కదా నెల్లూరులో తీసుకున్నామని, సో కూడా నెల్లూరులోనే తీసుకున్నాం. రైస్ చేసుకొని కర్రీ చేసుకొని అయితే తింటాం. రైస్ అయిపోయింది, కర్రీ స్టార్ట్ చేసినాం. కర్రీ అయితే మనకు కొంచెం తక్కువ ఉండొచ్చు, మొత్తం మాడే చూసుకుంటాడు కర్రీ విషయాలు మాత్రం. అన్నం కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది. చీకటి పడ్డది ఆల్రెడీ, మనం కర్రీ దించే టైంకి చీకటి అయిపోయింది. అండ్ ప్లేట్లలో కూడా అన్నం అయితే వేసుకున్నాం. కర్రీ అయితే మనోడే చేసిండు. ఎట్లున్నది కర్రీ టేస్ట్ అనేది తిని చెప్తా. కారం తక్కువ వేసింది, బాగానే ఉంది, సూపర్ ఉంది. నీకు ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? నాకైతే నచ్చింది, నాకు కూడా మంచిగా ఉంది. కాకపోతే కొంచెం కారం తక్కువ వేసిన అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా కామెంట్ చేయండి, తమిళనాడులో ఉన్న లొకేషన్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలిసినాయి అనేటివి. ప్రతి ఒక్కటైతే మీకు చూపేయడానికి ట్రై చేస్తా. జై హింద్.